గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు చిరు ఉద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తోందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే యువజన శ్రామిక అని ఉందని అందుకు అనుగుణంగానే సీఎం జగన్ కార్మికులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచారన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఎంతో సాయంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొర్రపాడు హుస్సేన్ పీరా మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతోందన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ దినోత్సవాన్ని చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ముఖ్య శ్రేణులు అందరూ కూడా హాజరవ్వడము, కేక్ కట్ చేయడము, అలాగే వైఎస్ఆర్ గారి విగ్రహానికి పులమాల వేయడము జరిగింది. ఈరోజు కార్మికులకు, కర్షకులకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వమే అని మేము ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మా జగనన్న స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అంటే పేదలకు మేలు చేసే ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు మనం గతంలో చూసుకుంటే కార్మికులకు కీడు చేసిన ప్రభుత్వము, పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం. కానీ జగనన్న తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో పేదల కష్టాలు విని చూసి అవన్నిటినీ కూడా పేదల కష్టాలు దూరం చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న ఈరోజు సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేస్తూ జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆశా వర్కర్లకు కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలకు కానివ్వండి, అలాగే పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచి వాళ్లకు సరైన గౌరవం ఇచ్చేలాగా జగనన్న పరిపాలన చేశారు. మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్టీసీని కూడా ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసి వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు భవన కార్మికులకు కానివ్వండి, చిన్న చిన్న కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ బీమా కింద వాళ్ళు ఏదైతే మరణించిన వెంటనే వాళ్ళకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటూ వాళ్ళకు తక్షణమే వాళ్ళకి నగదు సాయం అందించేలాగా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు వాలంటీర్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. దానికి అనుబంధ సంస్థగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈ రోజుకు ఏర్పడి 12వ సంవత్సరము మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవమున ఇక్కడ మన అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయంలో మరి ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. అవుట్సోర్సింగ్ కార్మికులకు అయితేనే, కాంట్రాక్ట్ కార్మికులకు అయితేనే మరి ఆశా వర్కర్సు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు, మరి అదేవిధంగా గోపాల్మిత్ర మరి పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ఊహించినటువంటి వేతనాలు చెల్లించడం జరిగింది.